అనంతపురం జిల్లా పెరుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ఒక్క అవకాశం ఇవ్వండి, గోరంట్లను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తాను అంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సరోజాబాయ్. గోరంట్ల మేజర్ పంచాయతీ అభివృద్ధి పదంలో నడిపేందుకు తాగునీటి సమస్య, మురుగు కాలువలు, వీధి బల్బులు ఎలాంటి సమస్య అయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళ్ల ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడమే ధ్యేయంగా నడుచుకుంటానని, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారం చేస్తున్న గోరంట్ల వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నాయకులు కార్యకర్తలు. नूरू వైఎస్ఆర్ పార్టీకి పరిపూర్ణ సంతృప్తిగా కాదు చూడండి నా పేరు ఎస్ సరోజా గోరెంట్లు సర్పంచ్ పంచాయతీగా పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్ కి వైఎస్ తరఫున పోటీ చేస్తున్నాను తప్పకుండా మీరు అమూల్యమైన ఓటు వేసి మంచి నీళ్ళ సౌకర్యం చేపిస్తాను ఈద లైట్లు మురకాయలు అన్ని ఏమిస్తున్నాను అభివృద్ధి చేపిస్తాను గోరంట్ ప్రజలకు మాట ఇస్తున్నాను మంత్రి బాలగుండ్ల శంకరనారాయణ గారు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారు నవరత్నాల్లో భాగంగా ఈరోజు అన్ని మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు సర్పంచుల అభ్యర్థులు విజయదుందు మ్రోగించిన విషయం అందరికీ విదితమే కాబట్టి రెండో విడత కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినారు ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ నవరత్నాల్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు సర్పంచుల అభ్యర్థులందరూ ఘన విజయం సాధిస్తున్నారు అలాగే మా గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి వి సరోజాబాయ్ గారిని మా పార్టీ అధిష్టానం ఎంపిక చేయడం జరిగింది ఆమె యొక్క అమూల్యమైన మీ అందరి యొక్క గ్రామ పంచాయతీలోని అమూల్యమైన ఓట్లన్నీ వేసి గెలిపిస్తే రేపు ప్రతి ఇంటికి కుళాయి అలాగే సిమెంట్ రోడ్లు వీధి దీపాలు అలాగే మురుకాలువల యొక్క అభివృద్ధి కార్యక్రమానికి అన్నిటికీ శ్రీకారం చుట్టి గతంలోనూ అనేక ఈ మార్కెట్ పక్కనే ఉన్నటువంటి మార్కెట్లోని వాళ్ళకి సదుపాయాలు భవన సదుపాయాలు కానీ అలాగే పార్కు కానీ చిల్డ్రన్స్ పార్కు కానీ అన్ని గతంలో ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం జరిగింది కోటి రూపాయల నిధులతో చేయడం జరిగింది కాబట్టి ఆమెను గెలిపిస్తే ఇంకా గోరెంట్లకు మార్గదర్శ కల్పిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం గోరెంట్లలో 4వ వార్డులో ప్రచార కార్యక్రమము నిర్వహించినారు దానికి సర్పంచ్ అభ్యర్థి ఎస్ సరోజా గారు నంబర్లు పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ భారీ ఎత్తున ఇక్కడ ప్రచారం కొనసాగుతుంది అలాగే మొదటి విడతలో దిగ్విజయంగా ఘన విజయం సాధించినారు ఈరోజు రెండో విడతలో కూడా ఘన విజయం సాధిస్తామని ఆశిస్తున్నాము అలాగే ఇప్పుడు మన గోరెంట్లలో కూడా 20 వార్డు నంబర్లు కూడా సర్పంచ్ కూడా ఘన విజయం సాధిస్తామని నేను హామీ ఇస్తున్నాను అలాగే మనము ఈ గతంలో కొంతమందికి ఇండ్ల స్థలాలు రాకుండా పోవచ్చు అవి కూడా మన ప్రభుత్వము సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ వార్డు నెంబర్లు కానీ అన్నీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా రాని వాళ్ళకి ఇంటి స్థలాలు ఇప్పిస్తామని మేము హామీ ఇస్తున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం
పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల గురించి మీకు అందరికీ తెలుసు. ఈ పంచాయతీ ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు సమయం కాదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కరోనా వచ్చి చాలామంది అలోకం అయిపోయినారు, కాబట్టి ఈవేళ కుదరదు అని చెప్తే కూడా నిమ్మగడ్డ రమేష్ అనే అతను చంద్రబాబు నాయుడుకు తత్తుగా వివరించి ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో మాకు సంబంధం లేదు, నేను పంచాయతీ ఎన్నికలు పెట్టి మీరు భయపడి ఎన్నికల ముందు రావడం లేదు అని చెప్పేసి మన ప్రభుత్వ అధికారులకు నిలదీసి ఎన్నికలు పెట్టాడు చంద్రబాబు నాయుడు మాటిని. ఒకేసారి 4 విడతలు పెడితే ఫస్ట్ వికెటే ఆల్అౌట్ అయిపోయినారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి ఏం ఘనత అని చెప్పి ఫస్ట్ విడతనే తెలిపోయింది. ఫస్ట్ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సింబల్ లేదు మనకు వైఎస్ఆర్ పార్టీకి, ఫ్యాన్ గుర్తు కూడా లేకోకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల కష్ట సుఖాలు చూసిన వ్యక్తి కాబట్టి అత్యాధ మెదడితో ఘన సాధించారు. జిల్లా గోరంట్ల పట్టణం గోరంట్ల గ్రామ పంచాయతీ చాలా మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీకి ఎస్టీ అంటే సుగాలి మాకు ఈ సీట్ కేటాయించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్తాము. ఈ చేసిన దానికి మన మల్లమూరి సంగనారాయణ కూడా గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాము. ఈ పంచాయతీకి చాలా అభివృద్ధి చేయాలంటే మన వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మన ఏవేవి పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ ఖచ్చితంగా చేస్తా చెప్పేసి నేను మీకందరికి హామీ ఇస్తున్నాను.